యుక్రెయిన్ రష్యా విదేశాంగ మంత్రులు ఈ వారం టర్కీలో భేటీ కాబోతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తే రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య ఇది తొలి సమావేశం కానుంది. బెలారూస్లో రెండు దేశాల ప్రతినిధుల మధ్య మూడో దఫా చర్చలు ముగిసిన తర్వాత ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. యుక్రెయిన్ తన డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు సిద్ధపడితేనే దాడిని ఆపుతానని రష్యా పట్టుబడుతుండగా, రెండు దేశాల మధ్య చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి కనిపించలేదు. ఇక యుద్ధక్షేత్రంలో రష్యా ఒక కొత్త కాల్పుల విరమణను ప్రతిపాదించింది. అయితే దాన్ని అనైతికమైందిగా ప్రకటించిన యుక్రెయిన్ దాన్ని అమలు చేసేందుకు నిరాకరించింది. తమ పౌరులు బెలారుస్కు గానీ రష్యాకు గానీ వెళ్లరని, దీన్ని అంగీకరించలేమని యుక్రెయిన్ ఉప ప్రధాని అన్నారు. కారిడార్ల ఏర్పాటులో తమకు సాయం చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. Не поїдуть наші люди з Іванкова, з Димара, з Вишгорода, з-під Києва в Білорусь з тим, щоб потім літаками полетіти у Російську Федерацію. రష్యా దాడులు 12వ రోజుకి చేరుకుగా యుక్రెయిన్ నగరాల మీద బాంబుల మోత కొనసాగుతోంది. కియవ్కు దగ్గరలో ఉన్న ఇర్పిన్ మీద భారీగా బాంబింగ్ చేసినట్లు ప్రకటించింది రష్యా. కియవ్ దగ్గరలోని మిగతా పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. రష్యన్ దాడుల తీవ్రత పెరుగుతోంది. ఇర్పిన్ నుంచి బీబీసీ ప్రతినిధి షెరెమీ భోవన్ అందిస్తోన్న కథనం. పోరాడాలని యుక్రెయినియన్ల మనోధైర్యాన్ని రష్యన్ల బాంబుల దాడి దెబ్బతీస్తూ ఉండొచ్చు, కానీ అదిప్పుడే కాదు. వీళ్లంతా ఇళ్లు ఖాళీ చేయాల్సొచ్చింది. చివరి నిమిషం వరకు కుటుంబాలతోనే ఉండిపోయారు, కానీ ఇప్పుడు సొంతిళ్లను వదిలేసి తరలిపోతున్నారు. వీళ్లంతా రాజధాని కియవ్ వైపు వెళ్తున్నారు. ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నారు, కానీ ఇంకా 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈమె పార్కు వైపు నడిచినంత అలవోకగా నడుస్తున్నారు. యుక్రెయినియన్ రష్యాల్లో చాలామందిలాగే వీళ్లకు భవిష్యత్తు అంధకారంగానే ఉంది. యుక్రెయినియన్ దళాలు తిరిగి ఇర్పిన్ వస్తున్నాయి. ప్రజలు వదిలిపోతున్నది ఇందుకే. గాయపడిన వారికి సాయం చేసేందుకు జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఓ కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు బాంబు దాడిలో చనిపోయారు. పట్టణం లోపలి పరిస్థితి ఇది. పట్టణం మీద దాడుల్ని తీవ్రం చేయాలని రష్యా నిర్ణయించింది. రష్యన్లు వేగంగా ముందుకు రాకుండా అడ్డుకునేందుకు పేల్చేసిన ఈ బ్రిడ్జ్ శిథిలాల మధ్య నుంచే పట్టణ ప్రజలు బయటకు వస్తున్నారు. యుద్ధంలో పౌరులపై దాడి చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. రష్యా వారిపై దాడులు చేస్తోంది. ఆగడం ప్రత్యామ్నాయమే కాదిక్కడ. నేను బాగానే ఉన్నా, మీరంతా నడవండని ఆమె చెబుతున్నారు. నది లోతుగా ఉండటంతో వికలాంగుడైన ఈ పెద్ద ఆయన దాన్ని దాటలేకపోయారు. ఇప్పుడు ఇక భారీగా మందుగుండు పేలుస్తున్నారు. ఫిరంగి గుండ్లు భారీ సంఖ్యలో వచ్చి పడుతున్నాయి. ఇక్కడ చాలామంది సాధారణ పౌరులు కుటుంబాలతో కలిసి ఉన్నారు. ఓ మహిళ తన కుక్కను వెంట తీసుకుని వెళ్తున్నారు. రష్యన్లకు కావాల్సింది కూడా ఈ పట్టణమే. కాల్పుల మూత మధ్య సాధారణ పౌరులు చిక్కుకున్నారు. దగ్గరలో ఉన్న యుక్రెయినియన్ మందుగుండు గిడ్డంగిని ధ్వంసం చేసేందుకు రష్యన్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కిలోమీటర్ దూరంలో ఉన్న శివారు ప్రాంతానికి గాయపడిన వారిని, ఇళ్లు ఖాళీ చేసిన వారిని తీసుకెళ్తున్నారు. వాళ్లంతా రష్యన్ల తూటాలు తగిలే రేంజ్లోనే ఉన్నా అంత ప్రమాదం లేదు. 88 ఏళ్ల వ్లాదిమిర్ సోవియట్ ఆర్మీలో 30 ఏళ్లు సైనికుడుగా పనిచేశారు. ఇప్పుడు తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఫ్యాసిస్టుల్ని ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తోందని, వాళ్లు ప్రజల్ని అకారణంగా చంపేస్తున్నారని, అది చాలా బాధిస్తోందని ఆయన అంటున్నారు. ప్రజలు తమకు అమూల్యమైన వాటిని తీసుకెళ్తున్నారు. అందులో కుక్కపిల్లలు, పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. అదో బాధాకరమైన అనుభవం. మేము చాలా కంగారు పడ్డాం. నాకు భయం వేసింది. ఆ దారి దారుణంగా ఉంది.
వీళ్లు కియేవ్ చేరుకున్నారు. రష్యన్ దళాలు తమ బలంలో సగాన్ని మాత్రమే ప్రయోగిస్తున్నాయి. పూర్తిగా రంగంలోకి దిగితే ఇలాంటి దారుణమైన రోజులు మరెన్నో చూడాల్సి రావచ్చు. ఓవైపు యుద్ధం రోజు రోజుకు భీకరంగా మారుతుంటే మరోవైపు పశ్చిమ యుక్రెయిన్లోని లివివ్కు బస్సులు రైళ్లు చేరుకుంటూనే ఉన్నాయి. ప్రజలు ఇళ్లను సర్వస్వాన్ని వదిలేసి తలదాచుకునేందుకు సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. బీబీసీ ప్రతినిధి ఫెర్గిల్ కీన్ వారిలో కొందరితో మాట్లాడారు. ఈ యువకులు రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఈ ముసలావిడలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సేవలు ఎలా ఉన్నాయని సరదాగా అడుగుతున్నారు. టీ కాఫీ తాగుతారా అని అడుగుతున్నారు. యుద్ధం ఎవరినీ విడిచిపెట్టదు. పెద్దలను, చిన్నలను, రోగులను ఎవరినీ వదలదు. కార్కియేవ్కు చెందిన ఈ పిల్లలు అనాథలు. వాళ్లకు ప్రత్యేక అవసరాలు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ల బాధలు వర్ణనాతీతం. కానీ వీరి ఆలనా పాలనా చూసుకునే వాళ్లకు ఈ యుద్ధం విధ్వంసాన్నే మిగిల్చింది. ఇది దయనీయంగా ఉంది. రోజంతా రాత్రి పగలు మాపై బాంబులు పడుతున్నాయి. ఎప్పుడు బాంబు షెల్టర్లోనే తలదాచుకుంటున్నాం. పిల్లలందరూ కూడా అందులోనే ఉండిపోతున్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజలు దూరంగా పారిపోతున్నారు. ప్రశాంతంగా సాగుతోన్న జీవితాలను యుద్ధం చిన్నాభిన్నం చేసింది. ఇప్పటి వరకు 15 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ బస్సు పోలాండ్ సరిహద్దుకు వెళ్తోంది. వాళ్ల సంరక్షణ చూసుకునే వాళ్లు కూడా వాళ్ల వెంటే ఉన్నారు. మేము అలసిపోయాం. పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మీరు వినే ఉంటారు. పిల్లలు కూడా ప్రశాంతత, నిశ్శబ్దం, ఆప్యాయతలను కోరుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరి జీవితాలను దుర్భరం చేస్తున్న ఈ యుద్ధం ఇక ఆగిపోతే బాగుండనిపిస్తుంది. కానీ చేదు నిజమేంటంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇది బాధాకరం. వాళ్ళు ఇప్పటికే 30 గంటల పాటు ప్రయాణించారు. ఇంకా మరెన్నో గంటల ప్రయాణం మిగిలే ఉంది. ఇక బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య పోలాండ్లోని జెషఫ్ నగరానికి చేరుకున్నారు. యుక్రెయిన్ బోర్డర్ దాటి అక్కడికి చేరుకునే కొందరు భారతీయ విద్యార్థులతో ఆమె మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం ఆమె అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను పోలాండ్లోని జెషఫ్ నగరంలో ఉన్నాను. యుక్రెయినియన్ బార్డర్ ఇక్కడికి గంటన్నర దూరంలో ఉంది. గత వారం రోజులుగా వేలాది మంది భారతీయ విద్యార్థులను, కొందరు పాకిస్తానీ విద్యార్థులను ఇక్కడి నుంచి వారి స్వదేశాలకు తరలిస్తున్నారు. ఇక్కడ మేము కొందరు భారతీయ విద్యార్థులతో మాట్లాడాం. యుక్రెయిన్ నుంచి పోలాండ్ వరకు వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకున్నాం. ఏ బార్డర్కు వెళ్లాలి అనే విషయంలో ఎంబసీ నుంచి గైడెన్స్ దొరికినప్పటికీ చాలా వరకు వాళ్లంతా ఎముకలు కొరికే చలిలో సొంతంగానే కిలోమీటర్ల దూరం కాలినడకనే రావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు మంచు కురుస్తోంది. టెంపరేచర్ -1 డిగ్రీ ఉంది. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని నిలిపివేయడం లేదా పాక్షికంగానే నడుస్తూ ఉండడంతో వాళ్ళు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ట్యాక్సీల వాళ్ళు చాలా డబ్బు వసూలు చేశారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్లకు చేరుకున్న తర్వాత కూడా పొడవాటి క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చింది. చెక్ పాయింట్లు దాటిన తర్వాతే ఎంబసీ అధికారులను వారు కలవగలిగారు. ఆ తర్వాత వాళ్లను బస్సుల్లో తాత్కాలిక శిబిరాలకు చేర్చారు. అలాంటి ఓ శిబిరానికి మేం కూడా వెళ్లాం. అది పోలాండ్లోని జెషఫ్ సిటీలో అతిపెద్ద క్యాంప్ అని చెప్పొచ్చు. అక్కడ పడకలు, వేడి ఆహారం, శుభ్రమైన టాయిలెట్లు ఉన్నాయి. విద్యార్థుల పేపర్లు చెక్ చేయడంలో వాలంటీర్లు వారికి సహాయపడుతున్నారు. ఆ తర్వాత ఎంబసీ అధికారులతో కలిసి వారిని ఎయిర్పోర్టుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాల్లో లేదా ప్రైవేట్ ఎయిర్లైనర్ ఇండిగో విమానాల ద్వారా భారత్కు చేరుస్తున్నారు. ఆపరేషన్ గంగా ఇప్పుడు తుదిఘట్టానికి చేరుకుంది. బుడాపెస్ట్ నుంచి ఈ విమానాలు వెళుతున్నాయి. విద్యార్థులంతా బుడాపెస్ట్ చేరుకోవాలని భారతీయ యుక్రెయిన్ సైన్యాలను సులభంగా ఓడించవచ్చని రష్యా మొదట్లో భావించింది. కానీ రష్యా దళాలు ఇప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలే ఉన్నాయని బ్రిటిష్ సైనిక దళాధిపతి చెబుతున్నారు. బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్ జొనాథన్ బియల్ అందిస్తోన్న కథనం. యుక్రెయిన్పై తమ దాడి పథకం ప్రకారమే ముందుకు సాగుతోందని రష్యా చెబుతున్నప్పటికీ దెబ్బతింటున్న దాని సాయుధ దళాలు మరో కథ చెబుతున్నాయి. ఈ స్థాయి ఎదురుదాడిని రష్యా ఊహించలేదని పశ్చిమ దేశాల సైన్యాధికారులు అంటున్నారు. కానీ అది మరింత హింసకు పాల్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్లో క్షేత్రస్థాయిలో లక్ష్యాలను సాధించడానికి రష్యా నానా తంటాలు పడుతోంది. కానీ గతంలో సిరియా, చెచెనియాల్లో రష్యా సాగించిన చర్యల్ని బట్టి చూస్తే అది మరింత హింసకు పాల్పడుతుందని చెప్పొచ్చు. విచక్షణారహిత హత్యలకు, అంతులేని విధ్వంసానికి అది పాల్పడవచ్చు. రష్యా ఈ యుద్ధంలో ఎందుకు వేగంగా ముందుకు సాగలేకపోతోంది? దానికి సప్లైల్లో, లాజిస్టిక్స్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కియేవ్కు ఉత్తరాన ఉన్న హోస్టోమెల్ ఎయిర్పోర్ట్ను త్వరగా స్వాధీనపరచుకోవడం ద్వారా ఎయిర్ బ్రిడ్జ్ ఏర్పడుతుందని రష్యా ఆశించింది. కానీ అలా జరగలేదు. దాంతో సప్లయ్లతో పాటు అదనపు బలగాలను కియేవ్ ఉత్తరం నుంచి ఇలా రోడ్డు మార్గం ద్వారా రప్పించాల్సి వచ్చింది. రష్యా సైనిక సంసిద్ధత కూడా ప్రశ్నార్థకంగా మారింది. మాస్కోలోని రెడ్ స్క్వేర్ పెరేడ్లో కనిపించినట్టే తన సైనిక యంత్రాంగం అంతా క్రమశిక్షణతో ఉందని అధ్యక్షుడు పుతిన్ భావించాడని పశ్చిమ దేశాలకు చెందిన ఒక సీనియర్ రక్షణ అధికారి అన్నారు. కానీ నిజానికి ఆయన సైన్యం యుద్ధానికి సంసిద్ధమై ఉన్నట్టు లేదు. ఇప్పుడు యుక్రెయిన్ సైన్యాలకు పశ్చిమ దేశాలు ఆయుధాలు సప్లై చేస్తున్నాయి. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఇప్పుడు వేల కొద్దీ యాంటీ ట్యాంకు ఆయుధాలను, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైళ్లను సరఫరా చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి రష్యా పురోగమనాన్ని మందగింపచేస్తున్నాయి. రష్యా సైనిక నాయకత్వం అసమర్థతను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. రేడియో కమ్యూనికేషన్లలో ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించడంలో, మానసికంగా సిద్ధపడటానికి సైనికులకు తగిన సంకేతాలు సమయం ఇవ్వడంలో రష్యా ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానం ఏంటంటే చాలా ప్రాంతాల్లో దండయాత్ర దండగయాత్రగా మారిపోయి ట్రాఫిక్ జామ్లు మాత్రమే చేయగలిగారు. యుక్రెయిన్లోని కొన్ని పట్టణాలను, నగరాలను బాంబులతో ధ్వంసం చేయగల అపారమైన ఆయుధ శక్తి రష్యా దగ్గర ఉంది. దీంతో యుక్రెయిన్ మనోబలాన్ని దెబ్బతీయడానికి రష్యా ప్రయత్నించిందని బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. దండయాత్రే ఇంత కఠినంగా మారిపోతే దాన్ని తమ ఆక్రమణలో నిలుపుకోవడం రష్యాకు మరింత కఠినంగా మారక తప్పదు. పాకిస్తాన్లో గత 5 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఔరత్ మార్చ్ పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలు అక్కడి మహిళల ప్రతి ఘటనను, పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొనే మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. దీంతో దీన్ని వ్యతిరేకించేవారు కూడా మొదలయ్యారు. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రి ఈ ప్రదర్శనపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కానీ మార్చ్ నిర్వాహకులు మాత్రం దీన్ని లెక్క చేయటం లేదు. బెదిరింపులు, ఒత్తిళ్ల మధ్యే వాళ్లు ప్రదర్శనకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వేల సంఖ్యలో మహిళలు రోడ్డెక్కి నిరసన గళం వినిపిస్తున్నారు. గృహహింస, లైంగిక హింసలపై అవగాహన కల్పించడమే విర్లక్ష్యం. ఈ ప్రదర్శనలో పాల్గొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దీనికి వ్యతిరేకత కూడా మొదలైంది. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని, అశ్లీలతను వ్యాపింపజేస్తోందన్నది వ్యతిరేకుల వాదన. 1980-1990లో పరువు హత్యకు, యాసిడ్ దాడులకు, అత్యాచార చట్టాలకు వ్యతిరేకంగా విమెన్ యాక్షన్ ఫోరం గళమెత్తింది. అప్పుడు మా మాటల్ని కొట్టిపారేశారు, మా నోళ్లు మూయించారు. అలాంటివి మన సమాజంలో జరగవనని అన్నారు. 2022లో కూడా అదే మాట అంటున్నారు. ఇప్పుడు మేము చేసేది తప్పని, మేం క్యారెక్టర్ లేని వాళ్ళమని నిందిస్తున్నారు. మార్చిలో చేస్తున్న నినాదాలను వ్యతిరేకులు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మేరా జిస్మ్ మేరీ మర్జీ అనే నినాదంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. పురుషులే కాదు, చాలా మంది మహిళలు కూడా ఈ నినాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్లోగన్ మేరా జిస్మ్ మేరీ మర్జీ బేసిక్లీ ఆప్ క్యా బతానా చా రహే హై మై ఖుద్ ఔరత్ హూ మై భీ చాతీ హూ ఆజాదీ మిలే హర్ లేడీ కీ లిమిట్స్ హోనీ చాహియే మెన్ కీ భీ ఔర్ వుమెన్ కీ భీ కుచ్ స్పెసిఫిక్ జో లోగ్ హై జో ఔరతే హై వహీ వో ఉస్ మార్చ్ మే నా ఆతీ హై హమ్ జైసే ఘరో కే లోగ్ వో ఈ ఒక్క నినాదం మహిళా హక్కుల అంశాన్ని తొక్కేసింది. దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఏడాది మత వ్యవహారాల మంత్రి దీన్నిప్పటికే వ్యతిరేకించారు. ఈ మేరకు నూర్ ఉల్ హక్ కాద్రి ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారు. ఔరత్ మార్చ్ను నిషేధించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ఉపయోగిస్తున్న నినాదాలు, బ్యానర్లు మా నైతిక ఇస్లాం విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి మాటల్ని ఉచ్చరించడానికి కూడా ఎవరు ఇష్టపడరు. భారత్లో హిజాబ్ ధారణకు మద్దతుగా కొన్ని ఇస్లామిక్ పార్టీలు ఇప్పటికే నిరసన తెలిపాయి. మహిళా దినోత్సవాన్ని హిజాబ్ దినంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఔరత్ మార్చ్ మద్దతుదారులు మాత్రం తమ వాదనకు కట్టుబడి ఉన్నారు. ఈ ఏడాది ఔరత్ మార్చ్ నినాదం అసల్ ఇన్సాఫ్, అంటే నిజమైన న్యాయం. ఖాందిల్ బలూచ్ హంతకుని నిర్దోషిగా విడుదల చేయడంపై, నూర్ ముకుద్దాం హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు జరగాలని ఈ ప్రదర్శనకారులు డిమాండ్ చేస్తున్నారు.
యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ టేకేంట చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.